Uncle. అత్తయ్య చచ్చిపోయాక మా అన్నయ్య మొహం ఎలా చూడాలా అంది. ఇప్పుడు అనుపమ కూడా అలా చేసేసరికి నాలుగు రోజులు నెల రోజులు ఎలా తెలుస్తుంది అంకుల్? నేను స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్నాను కదా, ఒక కేసు మీద ఇక్కడికి వచ్చాను. అదే మంత్రి గారు ఎవరో ఉన్నారట కదా, అతని కొడుకు కనిపించడం లేదట, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని పంపారు. వాడు చచ్చాడో ఎక్కడికన్నా వెళ్ళి చచ్చాడో, మా వాళ్ళు నన్ను చంపుతున్నారు. మీ ఆఫీస్ వాళ్ళని క్వార్టర్స్ ఇచ్చారా అమ్మా? క్వార్టర్సా? భలేవారు అంకుల్, నీకింత ఇల్లుండగా క్వార్టర్స్ ఎందుకు? కేసు తేలేదాకా, నేరస్తుని పట్టుకునేదాకా ఇక్కడే ఉంటాను. ఆగో, ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికే? అయ్యగారింట్లో వంట మనిషిని, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ అనుమతి ఉంటాయి, బోర్డు అనుమతి, బతి లేకుండాను. నీ కేసు ఏమిటో చెప్పు. ఇదిగో నీకు అనవసరమైన విషయాలు నువ్వు జోక్యం కలిగించుకున్నక్కర్లే. నీకెందుకు మధ్యలో బోధి థింగ్స్ మూసుకుని నువ్వు బయట నిలబడు, వస్తా. ప్యూర్లీ పర్సనల్. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటో ఎలా వచ్చావు? చెప్పుకోవడానికే సిగ్గేస్తుందండి, 35 ఏళ్ళు వచ్చాయి. చెయ్యి వేస్తే నీకేసి అర్థమైంది. ఇంజక్షన్ రాసిస్తాను, డాక్టర్ మణిగారితో చేయించుకు. అయ్యగారు చాలా గొప్ప డాక్టర్, చెయ్యి చూడక్కర్లా, ఫేస్ చూస్తే చెప్పేస్తారు. మంచిదండి, వస్తానండి. డాక్టర్ మణి, డాక్టర్ మణి గారు, డాక్టర్ మణి. అయ్యా తమరు కొంచెం డాక్టర్లా కనిపిస్తున్నారు. కొంచెం మిగిలిందంత ముష్టివాడి గటప్పలా ఉందా? అన్నన్న డాక్టర్ మణి గారు ఎక్కడ దొరుకుతారు? దండం పెట్టుకుంటే ఎదురుగానే దొరుకుతారు. మహానుభావ తమరేనా? మీ కేసు ఏంటో? ఇదిగో అనవసర విషయాలు జోక్యం చేసుకోదు, ఆ చీటి డాక్టర్ గారికి ఇవ్వు. సింపుల్. దొరికావురా? అయ్యో ఇంజక్షన్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? పడుకో. నాకేం భయం లేదు డాక్టర్ గారు, నిక్షేపంగా ఇంజక్షన్ చేయించుకోగలను, చేసేయండి. పడుకోరా. పడుకోవా? అయ్యో పడుకోబెట్టు. పడుకో. పడుకుంటారే బాబు, అంత కోపడతారేంటి? కొత్త రకం ఇంజక్షన్ ఏంటది సిస్టర్? అమ్మా డాక్టర్ గారు, తమరు కళ్ళు కనిపించడం ఏమిటండి? ఇంజక్షన్ చేయడానికి కూడా లైట్లు వేసుకుంటున్నారు. కళ్ళ కోసం కాదు, కత్తిరించడం కోసం. నాకు కత్తిరి పక్కలే సార్, జస్ట్ ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది. నేను ఎల్కేజీ అనుకున్నావా? ఎంబీబీఎస్ డాక్టర్ని. దాంట్లో ఏం రాస్తుందో తెలుసా? నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని. అయ్యో నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? పెళ్ళే కాలి బాబు. సార్ పెళ్ళై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనమైపోతావురా, నువ్వు చచ్చిపోతావురా? నాకు తెలుసు, ఆపరేషన్కి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఇలాగే భయపడిపోతారు. ఏం లేదు, స్మాల్ కట్టింగ్ అంతే సిస్టర్. ఇంజక్షన్. అయ్యో ఇది అబ్రాహ్మణ్యం అండి, నేను అస్కలిత గోటక బ్రహ్మచ. అమ్మా అమ్మో, ఎవరి అభివృద్ధి కోసం వస్తే ఏ అభివృద్ధి వచ్చిందండి ఆయన? అమ్మో అయ్యో అమ్మా, అయ్యో అయ్యో ఏడవ. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ చీటీ ఇస్తే 200 రూపాయలు, ఒక స్టీల్ పళ్ళేస్తారు, పుచ్చు. అవి కూడా నువ్వే తీసుకో బాబు, చెయ్యాల్సింది చేసావుగా. ఓరే దేవుడో అమ్మా, అయ్యో అయ్యా, అయ్యో స్టీల్ పళ్ళెం 200 రూపాయలు. ఓరే నీ అమ్మ కడుపు మాడ, నా జీవితం హోమకుండం చేశావు కదరా. అమ్మో అమ్మో, ఈ స్టీల్ పళ్ళెము నాదే, ఆ గొళ్ళెము నాదే. దేవుడోయ్ అమ్మో. ఏటి పంతులు గారు అట్ట నడుతున్నారు. అయ్యో 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 అయ్యో, ఏమైంది పంతులు గారు? పరువానికి బలవంతాల మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా? పరువానికి ఏమైనా పంతులు గారు, ఏడుతున్నా కూడా మీలో ఏదో ఇది ఉందండి. నీ బొంద ఇది, నీ శార్థం ఇది, నీ పిండాకుడు ఇది. ఆ ఇది కాస్త కత్తిరించి పారేశారు. ఈ జన్మకి పిల్లలు పుట్టే యోగ్యత కూడా లేదు. చిట్టి పంతులు గారికి నేనే దగ్గరుండి కట్ చేయించా.
ఇంకా ఆయనకి జీవితంలో పొట్టరు. నువ్వు నా చేతే తాళి కట్టించుకో. అంకుల్, ఏమ్మా? మంత్రి గారి కొడుకుతో పాటు అతని ఇద్దరు ఫ్రెండ్స్ కనిపించడం లేదట. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంజెక్షన్ చేసుకున్న నాకెందుకమ్మా ఏ మర్డర్ గొడవ? మర్డరా? మర్డర్ కాబట్టి కిడ్నాప్. మర్డరో కిడ్నాపో ఎస్కేపో ఏమీ అర్థం కావడం లేదు. సరే టిఫిన్ చేస్తే తీరిగ్గా ఆలోచిద్దుగానరా. రామ్మా, ఏం కావాలమ్మా? అదే అనుపమ సేమ్ కాలేజ్ కదా, గ్రూప్ ఫోటోస్ అవి ఆల్బమ్లో ఏమైనా ఉంటాయోనని. అవి ఎక్కడ ఎందుకు ఉంటాయమ్మా? తన గదిలో ఉంటాయి, వెళ్ళి చూసుకో. ఏంట్రా అంత కంగారుగా ఫోన్ చేసావు రమ్మని? నాగభూషణం నాగేంద్ర కనిపించడం లేదట, పోలీస్ కేసు పెట్టారు. ఒకవేళ అనుపమ దెయ్యమై వీళ్ళని చంపేస్తుందేమోరా. హలో, ఎస్, వన్ మినిట్. నీకేరా, విజయవాడ నుంచి ఫోన్. హలో, అలాగా నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. ఏమిట్రా అక్కడ ఉన్నారా? మా అన్న ఖాళీ కోమాల నుంచి బయటకు వచ్చాడు, నేను వెంటనే బెజవాడకి వెళ్ళాలి. వస్తాను. అన్నయ్యకి తెలివి ఎప్పుడు వచ్చింది? పొద్దున్నే వచ్చింది, అందుకే నేను విమానంలో పిలిపించింది. నువ్వు వెళ్ళు, అన్నయ్య నీకోసం కలవరిస్తున్నాడు. తమ్మి, నువ్వు లోపలుండి అన్నయ్యని చూస్తూ ఉండు, నేను ఆ బోస్గాడి చాడు చూసి వస్తా. నాగోజీ, నాకు తెలుసన్నా నిన్నెవరు చంపబోయారో. ముందు నిన్నెవరు చంపబోతున్నారో అది తెలుసుకోరా అన్న. నిన్ను నీ స్నేహితులు నలుగురిని చంపమని నా దగ్గరకు వేణుగోపాల్ అనే డాక్టర్ వచ్చాడురా. అగో, లోపల మాట్లాడుకుంటున్నారు. హరీందర్ గారు చెప్తే ఏమిటో అనుకున్నారు? ఆ ముగ్గురిని చంపింది డాక్టర్ గారే అనమాట. పోలీస్ కేసు పెడితే? మానభంగం కేసు బయటకు వచ్చి నువ్వు 14 ఏళ్ళు జైలుకి వెళ్ళిపోతావు. మరేం చెయ్యాలి? నేను డిశ్చార్జ్ అయ్యే వరకు కామ్గా ఉండు. అవ్వగానే ఎవ్వరికీ తెలియకుండా డాక్టర్ గారిని లేపేద్దాం. బాబు గారు మళ్ళీ తిరగాపరేషన్ చేయించి నన్ను మొగగొడ్రాలు తన నుంచి రక్షించారు. మా పెళ్లి దగ్గర నుండి జరిపించారు. ఆ ఔట్హౌస్ మీ ఇద్దరి పేరును రాశాను, అందులో సుఖంగా కాపురం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. శుభ్రం చేయన నీ గది శుభ్రం చేయన. శుభ్రం చేయన నీ గది శుభ్రం చేయన. శుభ్రం చేయన నీ గది శుభ్రం చేయన. మూడోసా వచ్చేదాకా ముచ్చమడలు పట్టేదాకా నా సత్తా వచ్చేదాకా. శుభ్రం చెయ్యి ఈ గది శుభ్రం చెయ్యి. శుభ్రం చెయ్యి ఈ గది శుభ్రం చెయ్యి. అరుగుకు మెరుగొచ్చేదాకా ఒంటికి అలకొచ్చేదాకా నా మనసుకు నచ్చేదాకా. శుభ్రం చెయ్యిన నీ గది శుభ్రం చెయ్యిన. శుభ్రం చెయ్యి నీ గది శుభ్రం చెయ్యి. పలుపు తీసే పలుపు వేసే మొదట మూడ్చే
మరి ఆ కథ మాటే మేగది శుభ్రం చెయ్యి శుభ్రం చెయ్యి ఈగది శుభ్రం చెయ్యి వయసు గొలుసై అలపు పులుసై నిలువు మనసై వయసు గొలుసై అలపు పులుసై నిలువు మనసై కర్మ అదే తిరగబోద ఇక అంతే తలరాత నిన్నే చేరబోద ఒక నిమిషం తర్వాత ఉండండి పంతులు గారు. ఏమిటి మనకు లక్షణంగా మ్యారేజ్ అయింది కదా? నిజమేనండి, మన మొక్కు తీరేదాకా ఇది కుదరదండి. కుదరదా? ఏం మొక్కు? మన పెళ్ళైతే కాశీకి నడిసొత్తానని మొక్కుకున్నానండి. ఎక్కడికి? కాశీకండి. ఎలాగా నడిసొత్తానండి? పోనీ పొర్లుకుంటూ వస్తానని మొక్కుకుపోయావా? మన ఆంధ్రాలో దేవుళ్ళు లేరే, ఉత్తరప్రదేశ్ లో కాశీకి నడిచొస్తానని మొక్కున్నావుటొస్తుంది. నీకు పొద్దుటి నుంచి అంటు తవ్వించావు, గడ్డి వార్పించావు, బట్టలు ఉతుకుచావు, ముత్తు నా పేరు ముద్దొకటి. ఈ జీవితం ఏమైపోతో ఏమో. టింగ్ డింగ్ డి టింగ్ డింగ్, కాశీకి పోయాను రామా హరి గంగ తీర్థము నారాయణ నారాయణ నారాయణ. నేను కాశీకి ఎప్పుడు వెళ్తాను? అక్కడి నుంచి తిరిగి ఎప్పుడు వస్తాను? నేను ఇంటికి వచ్చి నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు? వాడు నా తలకొరువు ఎప్పుడు పెడతాడు? నేను రెడీ నర్మై. నీ అమ్మ కడుపు మాడ కాళ్ళు ఉబలాట పడిగానే సరిపోలేదు, రేపు కాశీకి నడు తెలుస్తుంది. ఖాళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడని మావాడు ఫోన్ చేశారు. మేము ఇక్కడ ఉన్నామని తెలిస్తే గొడవలు అవుతాయి, బెజవాడ వెళ్ళిపోతున్నాం. ఒక నెల రోజులు సైలెంట్ గా ఉండండి, మళ్ళీ వస్తాం. అమ్మని నా ఉంగరం పోయింది. ఏంటి
ఎక్కడ లారీ ఆపాడు? ఎవరు కనిపించడం లేదు. ఏయ్ నెంబర్ నోట్ చేయ్. అలాగే సార్. తీసుకుపోలేదు అంటే నేను చెయ్యాల్సిన పని ఏదో మిగిలింది అని మీరు అన్నారు, గుర్తుందా? ఆ పని ఇదే సార్. మీ అమ్మాయి కోరిక తీర్చడం కోసం నా ఆయుష్ కూడా మీకు పోచి ఆనందంగా వెళ్ళిపోతుంది. Mr. Prasad.